దేశ భద్రత మరియు ప్రజారక్షణకై విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన పోలీస్ అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్మృతి స్థూపం వద్ద ప్రకాశం జిల్లా ఎస్పీ గారి సారథ్యంలో ప్రకాశం జిల్లా పోలీసులు పోలీస్ అమరవీరుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు। प्रकाश जिला कलेक्टर डॉक्टर पोला भास्कर गारू हाजर गौरव वंदन स्वीकरिंचारु। ఈ కార్యక్రమానికి मुख्य अतिथि आंध्र प्रदेश राष्ट्र विद्याशाखा मंत्रिवर्यु श्री ఆదిమూలపు సురేష్ గారు మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు श्री మానగుంట శ్రీనివాస్ రెడ్డి గారు प्रकाश जिला कलेक्टर डॉक्टर पोला भास्कर గారు हाजर गौरव वंदन स्वीक। అనంతరం పుస్తక టోలీతో దేశవ్యాప్తంగా అమరులైన వారి నివేదికను ముఖ్య అతిథికి అందజేయగా ముఖ్య అతిథి గారు ఎస్పీ గారికి అందజేశారు। ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అర్షిల్ ఎస్పీ గారికి అందజేశారు। అర్షిల్ ఎస్పీ గారు అమరులైన వారి పేర్లను చదివి వినిపించారు। ప్రకాశం జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలను తోమప్రాయంగా అర్పించారని వారి సేవలు ఎనలేనివని అమరులైన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు। ప్రముఖులు మాట్లాడుతూ పోలీసులు ప్రజా రక్షణకై ఎనలేని సేవలు అందిస్తున్నారని కరోనా సమయంలో పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్నారని కొనియాడారు। రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్మృతి స్థూపంను ప్రకాశం జిల్లాలో నిర్మించిన ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని ప్రత్యేకంగా అభినందించారు। అమరులైన పోలీస్ వీరులకు శోక్ శాస్త్ర ద్వారా నివాళులు అర్పించారు। వారి త్యాగాలకు గుర్తుగా 2 నిమిషాలు మౌనం పాటించారు। అనంతరం స్మృతి స్థూపం నుండి ఆర్టీసీ డిపో వరకు పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలిసేలా కవాతు నిర్వహించారు।